వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 1 చూసారా? చూసే ఉంటారులేండి, ఎందుకంటే అంత హ్యూజ్ క్రేజీ హిట్ కాబట్టి ఆ సిరీస్. యాక్చువల్గా ఆహా నుంచి ఏ ఒరిజినల్ వెబ్ సిరీస్ వచ్చినా కూడా చాలా ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు సీజన్ 2తో అరుణ్ కుమార్ మన ముందుకు వచ్చేస్తున్నాడు త్వరలోనే. ఇక్కడ చిన్న చేంజ్ ఏంటి అంటే, అరుణ్ కుమార్ క్యారెక్టర్ పవన్ సిద్ధు రాబోతున్నారు సీజన్ 2లో. ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడదాం ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అలాగే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసిన రోల్స్ అన్ని కూడా ఈ సీజన్ 2లో ఏ విధంగా చేంజ్ అవ్వబోతున్నాయి అనేది కూడా మాట్లాడదాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఆల్. హాయ్ హాయ్ పవన్. ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. సీజన్ 1 చూసే ఉంటారు మీరు, ఎందుకంటే మీరు మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాబట్టి. ఎట్లా ఉంటుంది ఇందులో అసిస్టెంట్ మేనేజర్ గా మీ క్యారెక్టర్? సీజన్ 1లో అరుణ్ కుమార్ కి, సీజన్ 2లో అరుణ్ కుమార్ కి పెద్ద చేంజ్ అయితే నాకేం కనిపించలేదండి. అదే ఏం చెయ్యాలి, ఆఫీస్లో ఏదో చేసేద్దాం అని అనుకుని ఫైనల్గా ఏం చేయలేకపోవడం అన్నది రిపీట్ అవుతుంది సీజన్ 1 నుంచి సీజన్ 2 కూడా. మీ క్యారెక్టర్ మొత్తం రివీల్ చేశామంటే అది లేదు, యాక్చువల్లీ సీజన్ 1లో అదే జరిగింది. ఇంకా మనం టీజర్ లాంచ్ చేసుకోవాలి ఇక్కడ. లేదు, సీజన్ 1లో అదే జరిగింది కాబట్టి సీజన్ 2లో కూడా అంతే. సో ఏదో చేద్దాం అనుకుంటాడు కానీ ఏం చేయలేకపోతాడు ఫైనల్గా. ఓకే, అయితే మనం సీజన్ 1లో ఇంటర్న్షిప్లో అరుణ్ కుమార్ మనల్ని ఎంత అలరించారు, సీజన్ 2లో కూడా ఇంకొక ఇంటర్న్ వస్తారండి, ఆవిడే సిరి. ఎలా ఉంది క్యారెక్టర్ సిరి? చాలా బాగుంది యాక్చువల్గా. ఇట్స్ చాలా డిఫరెంట్ నేను ఇప్పటిదాకా చేసిన వాటిల్లో, అండ్ లుక్లో అన్నా లైక్ తన క్యారెక్టరైజేషన్లో అన్నా ఇట్స్ చాలా కొత్త నాకు అండ్ జనాలకు కూడా హోప్ఫుల్లీ. సో నేను ఎంతైతే ఎంజాయ్ చేశానో ప్లే చేయడం. అండ్ మీ రోల్ నేమ్ ఇందులో సోనియా? సోనియా, ఓకే. నేను సోనియాని ఎంతైతే ఎంజాయ్ చేసా, సోనియా లాగా ఉండడం నేనైతే ఎంతైతే ఎంజాయ్ చేశానో అంతే జనాలు కూడా ఎంజాయ్ చేస్తారని. అనన్య, ఈ సీజన్లో అయినా మీ లవ్ ట్రాక్ గాడిన పడుతుంది అనుకోవచ్చా? అంటే ఫస్ట్ సీజన్లో చాలా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్తో చాలా హర్ట్ అయిపోయారు, చాలా దూరం పెట్టడానికి ప్రయత్నించారు అరుణ్ని. ఈ సీజన్లో ఎలా ఉండబోతుంది మీ రోల్? ఐ థింక్ ఫస్ట్ సీజన్లో పల్లవి అరుణ్ని చాలా డీప్గా లవ్ చేసింది, బట్ అరుణ్ అంతే డీప్గా లవ్ చేసింది, డీప్గా హర్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ, అరుణ్ అంతే డీప్గా హర్ట్ చేశాడు. సో కొంచెం వర్క్ అయితే అది కంటిన్యూ అవుతుంది, వన్ డేలో అయితే ఫర్గివ్ చేయదు. బట్ ఫైనల్గా కలుస్తారా, ఏమన్నా అవుతుందా అని దానికి సీరియస్ చూడండి. కొత్తగా వచ్చే క్యారెక్టర్స్ ఏమైనా కొత్త గర్ల్ ఫ్రెండ్స్ అవుతారా, ఏమైనా జరగచ్చు. తేజస్విని ఎలా ఉన్నారు, ఏంటి తేజస్వి? చాలా సైలెన్స్గా ఉన్నారు వచ్చినప్పటి నుంచి, ఎందుకని? అందుకే అంత ప్రశాంతంగా గొంతు పోయిందా, అయిపోయింది మార్కర్ ఇవ్వండి. పిచ్చెక్కిస్తా, సైలెన్స్ ఈజ్ ది న్యూ వైలెన్స్. సో సైలెన్స్తో ఈ ఎపిసోడ్ మొత్తం మీరు పిచ్చెక్కించబోతున్నారు. ఓకే, ఏం లేదండి, మామూలుగా గలగలా మాట్లాడే తేజస్వినికి చిన్న సర్జరీ జరిగింది, ఏదో కత్తిరించేసారా. సో ఇవాళ ఎపిసోడ్లో తన సైగలతోనే మనందరినీ ఎంటర్టైన్ చేయబోతోంది. ఎలా ఉంటుంది మీ రోల్ ఈ సీజన్లో? మీకు కూడా ఏదైనా ప్రమోషన్ వస్తుందా? నిండా మునిగాక చలేంటారా అప్పుడు, ఇంకా ఎక్కువనో? ఓ, స్విమ్ డ్రెస్ లో కనిపించబోతున్నారా, సూపర్. సీజన్ 1లో చాలా మంచి హింస కాదు, ఈ సీజన్ లో మీతో కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కానీ ఫుల్ టార్చర్ పెట్టే ఇదైతే ఉంది బాగా సిరీస్ లో. ఓకే, కంప్లీట్ రివెంజ్ మోడ్ లో గెలిపారనమాట. ఓ, ఏమైనా హర్ట్ అవుతున్నారా? దేనికండి? సరే, నాకు కూడా ఏదైనా పెట్టండి అని చెప్పి. అంటే కాదు, అది చేయటం వల్లే అరుణ్ కుమార్ కి పల్లవి దూరం అయిపోయిన తర్వాత మళ్ళీ అరుణ్ కుమార్ అదే కోరుకోడు కదా. సో ఈసారి పల్లవి జెంటిల్మెన్ లా ఉంటాడు అరుణ్ కుమార్, ఏ తప్పైనా ఒకటే సార్ చేస్తారు అరుణ్ కుమార్. అంతే, ఓకే, మళ్ళీ మళ్ళీ చూస్తావా? ఈసారి పల్లవి దగ్గరికి ఎలా వెళ్ళాలన్నదే ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట.